క్లబ్ లో అడ్వకేట్ పిసి రామారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ పిసి రామారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ మెంబర్ సుజాన చౌదరి 2014లో 50 నుండి 100 కంపెనీల ద్వారా ఎన్నో ఆర్థిక నేరాలకు ఆర్థిక మోసాలకు పాల్పడినట్టు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా చేర్చి కేంద్ర ఆర్థిక సంస్థ ఆర్ఓసీకు మరియు తీవ్ర ఆర్థిక నేర కార్యాలయం ఎస్ఎఫ్ఐఓకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పక్క రాష్ట్రంలో ఉన్న ఒక గతిలేని సంసారానికి ఒక మతిలేని మొగుడు. ఆ మతిలేని మొగని గురించి మనం ప్రథమంగా చర్చించుకోవడం జరుగుతుంది. ఈ సుజనా చౌదరి అనే వ్యక్తి కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రధాన నిందితుడుగా చూపించుకుంటూ మన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర విచారణ సంస్థలు అభియోగ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈయన ఇంతకుముందు 2014లో ఈయన ఒక క్యాంప్ కింగ్, ఒక 50 నుండి 100 కంపెనీల దాకా పెట్టుకొని ఆ కంపెనీల ద్వారా ఎన్నో ఆర్థిక మోసాలకు ఆర్థిక నేరాలకు దానిలో 400 సంస్థలు ఉండగా 400 సంస్థలు ఈ ఆర్థికంగా తప్పుడు లావాదేవీలు చేసుకుంటూ బ్యాంకులను మోసం చేసుకుని బ్యాంకుల మోసపూరిత చర్యలకు పాల్పడుతుంది, కొన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని లూటి చేస్తున్నాయి అని చెప్పేసి ఒక 400 కంపెనీల లిస్టులు ఇవ్వడం జరిగింది. అయితే దానిలో మొదటిగా ప్రప్రథమంగా సుజనా టవర్స్ లిమిటెడ్ అనే కంపెనీ, సుజనా యూనివర్సల్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఇప్పుడు ఈయన రాజ్యసభ ఎంపీగా వండుకుంటూ యూనియన్ మినిస్టర్ గా వండుకుంటూ ఉన్న సమయంలో వీళ్ళు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వీళ్ళన్నారు ఈ వ్యక్తిని రాజకీయాల్లో ఉంటే ఇంకా దోపిడీ పెద్ద దోపిడీదారు, ఈ సంస్థలను ఏర్పాటు చేసుకొని ప్రజాధనం అనేది దోపిడీ చేసుకుంటూ అని చెప్పి ఒక డిస్క్లేమర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అయితే లిస్ట్ ప్రకారం చూస్తే సుజనా గ్రూప్ ఒక్కటే 1000 కోట్లు పబ్లిక్ సెక్టార్ లో ఉన్న బ్యాంక్ లో 1000 కోట్ల రూపాయలు డిఫాల్ట్ చేసిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సుజనా మెటల్ ప్రొడక్ట్స్ అనేది లిస్ట్ అయిన కంపెనీ, స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయింది. ఈయనంటాడు అత్యంత ధనికుడైన ఎంపీ, కానీ ఆయన పెట్టిన కంపెనీలు లూటి చేసినాక ఆయన పెట్టిన కంపెనీలు ఇవాళ దినం షేర్ వాల్యూ ఆ కంపెనీ 1.30 అంటే ఏ రేంజ్ లో ప్రజాధనాన్ని లూటి చేసి ఏ రేంజ్ లో ఇన్వెస్టర్లను మోసం చేసి అనేది మనం చూడవచ్చు. అయితే మొన్న కూడా ఆయన ఆస్తులని సీజ్ చేయడం జరిగింది హైదరాబాద్. అప్పుడు అరైజ్ అయిన కాంట్రవర్సీ ఏంటంటే సిబిఐకి మేము జనరల్ కన్సెంట్ విత్డ్రా చేస్తున్నాము.